కాబట్టి అసలు ఏ వర్ణమునందు ఏ ఆశ్రమమునందు ఎవడు ఏం చెయ్యాలో అని చేసేవాడు ఉండడు ఇక. అలా అని లేరని అనుకోకండి. మొన్ననే కృష్ణాతీరం విజయవాడ దగ్గర నుంచి నా దగ్గరికి రామచంద్ర స్వామి గారని, ఆయన వాళ్ళ అబ్బాయి లక్ష్మీనారాయణ యాదులు గారు వచ్చారు. ఇప్పుడో తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుని మహాత్ములు బయలుదేరి పౌర్ణమి తిథి నాడు మా ఇంటికి వస్తున్నారు. వస్తూ వస్తూ గోదావరి నది కనపడింది. అమ్మో గోదావరి స్నానం చెయ్యొద్దు అని ఇద్దరు వెళ్ళి స్నానం చేశారు. మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు 9 గంటలకు మా ఇంటికి వస్తే అయ్యో నీరస పడిపోయి ఉంటారండి, ఎప్పుడు తెల్లవారుజామున విజయవాడలో బయలుదేరారు, కాస్త పల్లరసం తాగండి అన్నాను. అంటే వాళ్ళిద్దరు అన్నారు, అయ్యా తెలిసి బయలుదేరేమో తెలియక బయలుదేరేమో, మీ దగ్గరికి పౌర్ణమి నాడు బయలుదేరాము, ఇవాళ పర్వం కదూ, కాకినాడ వచ్చాం కదూ, మాకు విజయవాడలో సముద్రం లేదు, కాకినాడకి సముద్రం ఉంది, పర్వం కాబట్టి సముద్ర స్నానం చేయొచ్చు, ఇవాళ సముద్ర స్నానం చేసి వెళ్ళిపోతాం. సముద్ర స్నానం చేయాలంటే ముందే పల్లరసం తాగితే ఎలా తీసుకుంటాం, కానీ మీరిచ్చింది వద్దని మేము అనం, మీరిచ్చింది మేము పుచ్చుకుంటాం, కొంచెం ఏదైనా పాత్రలో పోసి ఇచ్చేస్తే సముద్ర స్నానం అయిపోయాక తాగి విజయవాడ వెళ్ళిపోతాం అన్నాడు. అయ్యా పోనీ వచ్చి దేవతార్చన చేసి వెళ్ళొచ్చుగా, భోజనం చేసి వైశ్వేదేవం చెయ్యాలి కదండి, ఇంటికి వెళ్ళి అగ్నిహోత్రం చేస్తే కానీ అన్నం తినడానికి లేదు, అందుకని వెళ్ళిపోతాం విజయవాడని నేను నాకు తెలిసిన పెద్ద మనిషిని ఒక ఆయన్ని ఇచ్చి పంపిస్తే సముద్ర స్నానం చేసి అప్పుడు ఆ పల్లరసం తాగి వెళ్ళిపోయారు. లేరనుకోకండి, ఉన్నారు మహాత్ములు, అందుకు పడుతున్నాయి వర్షాలు ఇంకా. కాబట్టి ఇంకా కలియుగం పూర్తిగా ఆ కలి పురుషుడి యొక్క ప్రభావం ప్రారంభం కాలేదు, అసలు మొదలైతేనే ఇలా ఉంది. ఆయన విజృంభిస్తే ఎలా ఉంటుందో చూడండి ఇంకా.